సాంఖ్యయోగం నుంచి 21వ శ్లోకం నుంచి చదువుకుందాం. వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. జన్మరహితము నాశరహితము అవ్యయము అయిన దీనిని ఆత్మను ఎవరు ఎరుగునో ఆ పురుషుడు ఎలా ఎవరిని చంపిస్తాడు ఎవరిని చంపుతాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణంతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సన్యాతి నవాని దేహి. మానవుడు జీర్ణమైన వస్త్రాలని విసర్జించి కొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి ఆత్మ జీర్ణమైన శరీరాలని విసర్జించి కొత్త వాటిని స్వీకరిస్తాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపః న సోచయతి మారుతః. తినిని శస్త్రాలు ఛేదించవు, అగ్ని కాల్చదు, నీరు తడపదు, గాలి ఎండించదు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోశ్యేవ చ నిత్యః సర్వతః స్థాణుః అచలోయం సనాతనః. ఇది ఛేదించరానిది, కాల్చరానిది, తడపరానిది, ఎండించరానిది, నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది. అవ్యక్తోయమచిత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్యైనం నానుశోషితుమర్హసి. ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. అందువల్ల దీనిని నీవు ఈ ప్రకారంగా అర్థం చేసుకుని విచారించకూడదు.